అండి వెల్కమ్ టు కలగూరగంప ఇవాళ యాక్చువల్గా దసరా టైం కు మన దగ్గరికి వచ్చే మనం దీని సీతాఫల పండ్లు ఆల్రెడీ మన దగ్గర కాపు కాసి తెంపే లోపు కింద పడి ఉడతలు తిని అన్ని అయిపోయినాయి సో మన చెట్టు ఏంటంటే సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది ఇప్పుడు కాస్తుంది మళ్ళీ ఎంబడే ఆల్రెడీ మొగ్గ అవన్నీ ఉండింటాయి అనమాట అవి దసరా టైంకి వస్తాయి అయితే ఇప్పుడు కాసే సైజు చిన్నగా ఉంటుంది దసరా టైంకి మాత్రం గత రెండు సంవత్సరాలుగా మీకు ఊరిస్తూ తింటున్నా కదా చెట్టు పండ్లు సో ఆ సైజులు అయితే అనమాట అయితే చెట్టు పండ్లు అయ్యేదాకా ఉంచుదామంటే ఉడతలు ఉంచట్ల ఎందుకంటే సీజన్ కానీ సీజన్ లైట్ కూడా సూపర్ దొరికిపోతున్నాయి కాబట్టి తిని కిందేస్తున్నాయి అట్లని ఇంట్లోకి తీసుకుపోయి మాగేద్దామని అంటే అవి ఏది పెద్ద పెద్దగా కనబడతలేవు కనుపుల్లాగా చిన్న చిన్న ఉన్నాయి పెద్దగా ఏమో అది కరెక్ట్ అనిపిస్తలేదు నచ్చట్లేదు అనమాట అట్లా చేసుడు బట్ ఎట్లా తినాలా అని అనిపించి ఊర్లల్లా సీతాఫలకాయలు మామూలుగా అడవిలో చెల్లకాడ దొరికితే ఏం చేస్తుంటామంటే మంచిగా కట్టెలేసి కాల్చుకొని తింటుటం అనమాట అట్లా ఈరోజు ఏం చేద్దామంటే సీతాఫల పండ్లేమో దసరాకు తిందాము కాయలు కాల్చుకొని మాత్రం ఈరోజు తిందాం ఓకేనా ఎన్ని వెళ్తాయి ఒక నాలుగైదు వెళ్తాయా నాలుగైదు వెళ్తాయి అంట తీసుకుపోయి బయట కాల్చుకొని వస్తా సరేనా మీరు చూసుకుంటా ఎంజాయ్ చేయండి అంతే నేనే కాలుస్తా నేనే తింటా మీరు మాత్రం ఎంజాయ్ చేయండి దా మీకు కూడా ఇయ్యాను శ్రేష్ఠులకు కూడా ఇద్దా అన్నీ నేనే తింటా ఇందాకనే వర్షం పడ్డది ఇగో ఇట్లున్నాయి చిన్న చిన్న కణుపులు బట్ పండ్లు అయిపోతున్నాయి అనమాట అన్ని నువ్వే తెంపుతావా జరుగు ఇటు నేను ఇటు తెంపుకుంటా నాకు చెట్ల నుంచి నా చేతులతో తెంపితేనే సంతోషం పైన చూడు లేదో గదో ఒకటి ఉన్నట్టుంది ఇక ఇట్లా బాగా మన చేతితో మనం తెంపుకోవాలా కోతుల్లాగా పొడువుగా పోయినాయి కట్ చేసి పడేస్తే కిందికి అందుతాయి నాకు అట్లా ఇట్లా పెంచుతుంటే కానీ వెహికల్స్ వచ్చేటప్పుడు అడ్డమయ్యి ఇప్పటికే సగం కొమ్మలన్నీ కట్ చేసి చూడండి ఎట్లా కట్ చేసారు కట్ చేసి ఆ మీది గడ్డేశారు పాపం వీటిని ఫ్రీగా పెరగనీయకుండా పండయింది అదే చెప్తున్నా ఇందాకటి నుంచి పండయింది అవును నువ్వు పగలగొట్టినావు అనుకో అయిపోయినావు చేతిలో మెల్లగా ఇట్లా అందుకే పెద్ద నిచ్చినది అంటే తేలేడు చూడు ఇక అది నిన్న ఇగో నిన్న మంచి నేను ఒక రోజు మంచి ఇచ్చుకునేది చూసిన అబ్బా తెల్లారి తిందామనే లోపు మంచిగా కింద పడిపోయి వాడిపోయినాయి ఇట్లా బాగానే వెళ్ళి దీనికి గాలేవు ఇన్నే ఇక పోయి కాల్చుకొని తిందాం సరేనా పదం రండి ఇక కాల్చుకొని తిందాం బ్యూటిఫుల్ కదా సీజన్ కానీ సీజన్లో సీతాఫల కాయలు కాల్చుకొని తింటున్నాం మనం తెలుసా అసలు మీకు సీతాఫల కాయలు కాల్చుకొని తింటారా అని బట్ నాకు మాత్రం అంటే పచ్చి కాలవద్దు కొంచెం కాబోతుంది రేపు ఎల్లుండి పండన్నప్పుడు కాలిస్తే ఇంకా స్వీట్నెస్ ఉంటుంది అనమాట అది ముచ్చట్లు పెడతలేదు అనుకోండి అది కాలతలేదు చాలా సీరియస్గా మంట పెడుతున్నాం మన ఇంట్లో కట్టెల పొయ్యితోటి వంట చేసి రోట్లో చట్నీ నూరి ఎన్ని రోజులు అవుతుందబ్బా నిజంగా చేసుకుందాం మళ్ళా పనిలు పడి అన్నీ మర్చిపోతున్నాం ఆడ గుంతలు ఒకటి అదేంది గుమ్మడికాయ తెంపొచ్చా సూపర్ గుమ్మడికాయ అయిందా బాడా మేమే ఎప్పుడు దీన్ని పడేసినట్టాం గుమ్మడి చెట్టు గుమ్మడి గింజలు ఏ చేన్లకాడకు ఇంత కంపాది చేసేస్తే ఓ పని అయిపోతుంది ఇదేమో పొయ్యిలకట్టెల్లాగా పెట్టిర్రు నాకు కరెక్ట్ పోంచాక కూర్చున్నా ఆల్రెడీ నలనాళ్ళగా అవుతుంది లాక్డౌను ఫేస్ లేదు ఏది పట్టించుకున్నాడో లేదు మాస్కులే మాస్కులు మనల్ని ఎవరు చూస్తారని పట్టించుకోలేదు కదా గబ్బు గబ్బు తయారైపోయారు కాయలు వేస్తురా చేనికాడ అయితే ఒక గడ్డి గిరిగడ్డి ఏదో దొరుకుతుంది మొత్తం నింపి పడేస్తే అయిపోతుంది మనకు చెరిగబోడుకలని మీరు రోడ్ల మీద అండ్ రోడ్ల పక్కన సారీ రోడ్ల మీద కాదు రోడ్ల పక్కన సీజన్లో శనగ కాయ పచ్చి శనగకాయ ఉన్న కాడలు ఇట్లా కట్టలు కడితే తెంపుకొని తింటారు కదా అట్లా వాటిని శనగోడుకలని వాటిని కూడా అట్లనే కాలుస్తారు అనమాట నల్లగా అయిపోతాయి అవన్నీ లోపల ఉన్న శనగలు కాదు కానీ శనగలు కొంచెం నల్లగా అవుతాయి కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి అవి కాల్చినాక ఒక వన్ మంత్ దాకా ఉంటాయి అట్లనే సో అట్లా శనిగోడుకలని అంటుండే అనమాట వీటిని పాత సినిమాల్లో భానుమతి కూర్చున్నట్టు సూర్యకాంతం కూర్చున్నట్టు బాగానే కూర్చున్నాం
నాకు దుర్కాలింది మాడింది అంటుంది. మాడుడు కాదు, లోపల ఉడకాల, పైదంతా బొగ్గు బొగ్గు అయిపోతుంది, ఏం తెలియదు. జీడిపండ్లు, జీడిపండ్లు ఇట్లనే కట్టెలో గుచ్చుకొని కాల్చుకుంటుంటివి. పల్లీలు, చేనికాడ పల్లీలు కూడా మంట పెట్టేది, అందులో పోసేది. కొన్ని వెరైటీలు కొన్ని కమ్మకమ్మగా తినాలంటే ఇంత కష్టపడాలి. ఏదో ఒక రోజు ఎన్నేళ్ళు అవుతుందా ఏందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ ఒక ప్రిమిసిస్ల దగ్గర పిలిచి మన వాళ్ళందరినీ నా వంటలకి నొంకలు పెడతారు కదా, మీతో నొండిపిస్తా ఏదో ఒక రోజు, అందరినీ చేసుకుందాం అట్లాంటిది కూడా ఏదో ఒక రోజు. శ్రీదేవి కొంటరాదు వంటరాదు వంటరాదు అంటారు, మీకు ఎంత ఉంటొచ్చో నేను చూస్తాను. ఆ రోజు జడ్జిమెంట్ నేనే, జడ్జి నేనే. అమ్మయ్య దగ్గరకు వచ్చినాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇవి తీసి బయటకు తీసేటప్పుడు రేలాకుతోటి కొట్టాలంట. మనం రేల చెట్టు పెంచుకున్నాము, లాస్ట్ ఈసారి రేల పువ్వు కూడా అయింది. కూర కూడా వండుకోలేదబ్బా, వర్షాలు పడి గమ్మత్ గమ్మత్ అయిపోయింది. సరే ఇది కాలుతుంటుంది, నేను తెస్తా పోయి. ఎంత తేవాలా? ఓ జాడి కట్టలాకి ఇంత కావాలా? ఓకే చలో, కొత్త టెక్నిక్ ఇది తెలియదు నాకు. అంటే మా కొడుతుంది కానీ నేనేమనుకున్నా అంటే మంటారు పనికి కొడతారేమో అనుకున్నా నేను. కాయ తీయగా అవుతుందంట. సరే అది ఎట్లనో నాకు తెలియదు. ఇదిగోండి ఆ పొడు, ఇదొకటి ఇదొకటి రెండు మనము వేసిన అంటే అవే మొలవలేవు, తెచ్చి పెట్టిన రేల చెట్లు అనమాట. అప్పుడు చెట్లు కొన్నప్పుడు అంతా ఇవే, ఇక అన్నీ ఇక చింత చెట్లు రేల చెట్లు అన్నీ తెప్పినది, అన్నీ కొనుక్కొచ్చుకున్నాను ఏదో పిచ్చిదానిలాగా. బట్ ఇంకా నాకు ఊర్లలోకి వెళ్ళిన నక్కెర పండ్లు, ఇల్లింత పండ్ల చెట్టు దొరికితే తెచ్చుకోవాలా. వీటితో కొడితే ఎంత తీయగా అవుతాయి. మామిడి పండ్లు మాగేసిన దీంతో కానీ సీతాఫల పండ్లు కొట్టలేదబ్బా, నిజంగా తెలియదు ఇది నాకు. ఒక్కొక్కరితో ఒక్కొక్క విషయం నేర్చుకుంటాం. అయిపోయినాయి వీళ్ళు ఊర్లో బాగా గొర్రెలు కాసిరంట. సో గొర్రెల కాడికి పోయి పని చేసారనమాట. అంటే ఏ ఆకుతో వేస్తే ఎట్లా తీయగలుగుతుందో వీళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు ఈ దీన్ని ఈ ఆకుతో ముయ్యాలా, నాకు కొట్టాలని చెప్పి ముయ్యాలని చెప్తున్నాం మళ్ళా. ఇది బ్యూటిఫుల్ టెక్నిక్ అనుకుంటా. అసలు బిర్యానీ చేసి దమ్ బిర్యానీ పెడతాం కదా, అట్లుంది ఏదో కథ దీనిది, ఏదో ఉంది టెక్నిక్. నేను కొడతానంటే టపటపటప కొడతానేమో అనుకున్నా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చిన్నది. ఎంతసేపు ఉంచాలి అట్లా ఉమ్మగిలాలా, బిర్యానీ దమ్ము పెట్టినట్టు. బాగా నేర్చుకోండి. స్పెషల్గా రేలాకైనా ఇంకేమైనా ఆకేస్తారా? తంగేడాకు, తంగేడాకు, తంగేడాకు అంటే మళ్ళీ మెడిసినల్ వాల్యూస్ పోతాయి లోపలికి. సూపర్, తంగేడాకు వేసుకుందాం. మన చెట్లకు వస్తాయినే కదా ఈ సీజన్ అంతా కాల్చుకొని తిందాం. మళ్ళీ ఇక చెప్తే కదా ఆల్రెడీ దసరాకేమో పండ్లు తిందాం, ఇప్పుడు అన్నీ కాల్చుకొని తిందాం. గీత తైనవి గుజ్జుండ ఉంటుందో ఉండదో, అన్ని గింజలే కనబడుతున్నాయి నాకు. బాగుంది ప్రాసెస్, గమ్మత్ స్మెల్ వస్తుంది. ఆకు కాలుతుంటే స్మెల్ వెరైటీగా వస్తుంది. గుర్తుంది కదా మీకు అందరికీ, మనము మామిడి పండ్లు అన్నీ దీంట్లోనే మాగేసుకున్నాం లాస్ట్ ఇయర్ తెచ్చి. బాగా తీర్చగా అయిపోయిందండి. నేను ఊరికి అడుగుతున్నందుకు దీపంటున్నావా? నాకు ఆత్రం పట్టలేక అడుగుతున్నా, నిజంగానే అయిందా? ఏదో తెలుసు అనుకుంటా కానీ సగం సగం తెలుసు నాకు. టేకాకు దీన్ని పగలగొడితే లోపల తెల్లగా ఉంటుంది అనమాట. అది విషయం. ఇప్పుడు అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన మన పన్నీర్, పన్నీర్ టైప్లు ఉంటుంది ఇప్పుడు, అది వేరు ఇది వేరు. ఉడికినాక డిఫరెంట్గా అవుతుంది ఆ గుజ్జు, అది సంగతి. కొన్నేళ్ళు అయింది ఈ టేస్ట్ చూసి, లిటరల్గా అద్భుత నిజంగా చెప్తున్నా. ఈ టేస్ట్ చూసి నిజంగా చాలా చాలా ఇయర్స్ అయిందంటే ఎక్కడో మూలలో ఆ ఫ్లేవర్ ఇంకా గుర్తుంది నాకు.
అంత బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసిన చిన్నప్పుడు. బహుశా నేను చేయలేదేమో, మన ఛానల్ స్టార్ట్ చేశాక కూడా నాకు గుర్తున్నంత వరకు చేయలేదు నేను. పిల్లల గాయత్రి వాళ్ళకి ఎవరు కూడా ఎవరికి తెలియదు ఈ ప్రాసెస్. పెద్ద పెద్ద గుడ్లు ఉండి సీతాఫలం పెద్ద ఉంటుంది కదా సైజు, అది ఇంకొక 2 డేస్ ఇంకా రెడీ పండగ అవబోతున్నదని గాలిస్తే అసలు ఇంకా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడన్నా మీరు ఈసారి సీజన్లో ముందే చెప్తున్నా కాబట్టి దసరా టైంలో పెద్ద కాయలు కొనుక్కొచ్చుకొని ఒక రోజు 2 రోజులు ఇంట్లో పెట్టుకొని ఇంకా పండుగ ఆకముందే అప్పుడు కాల్చుకొని తినండి. ఇట్లా ఇక బొగ్గులేడ ఎత్తుము కట్టెలేడ ఎత్తుము అంటే అవి అది మాత్రం నన్ను అడగకుండా ఏదో ఒక దగ్గర తెచ్చుకోండి. సరేనా, తెచ్చుకొని తిని టేస్ట్ చేయండి. కొన్ని రుచులు చెప్పొద్దు అబ్బా, టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఇక దాని గురించి వర్ణించుడు వేస్ట్ చెప్పుడు వేస్ట్ అంటే టేస్ట్ వేస్ట్ కాదు. నేను ఎంత ఊరికి చెప్పినా మీకు తెలియదు ఏం చేస్తాను చెప్పండి. మీరు చేయండి, టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? మరి పాసిబుల్ లేకపోతే స్టవ్ మీద కాలిపోవచ్చా లేదు నాకు తెలియదు, కానీ బొగ్గులు అయితే దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో, తెచ్చుకోండి. ఒక మంచి ఒక కుండీలా సిమెంట్ కుండి పెట్టుకోండి ఇంటి ముందర, దాంట్లో వేసేసేయండి, దాంట్లో కాల్చేసేయండి, అయిపోతుంది. ఓకేనా? ఇదన్నమాట విషయం. అమ్మయ్య ఫైనల్గా అయిపోయింది, బాగా కళ్ళు మండినాయి అబ్బా. కానీ టేస్ట్ చూసినాక కళ్ళ మంటలు ఎక్కడ పోయినాయి, ఆ బాధ అంతా ఎక్కడ పోయిందో. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకుండా బ్యూటిఫుల్ కామెంట్ పెట్టి అందమైన చీర కొట్టేయండి. ఓకేనా? మళ్ళీ మన ఏ వీడియో చెప్పినా మీకు మార్నింగ్ రాగా వీడియో చూడండి, పాత దాంట్లో దానికి సపరేట్గా చీర తీసేసుకోండి. ఓకేనా? ఇదన్నమాట విషయం. బై.